జనసేన పార్టీ అధినేత విజయనగరం జిల్లా గుంకలాంలో జగనన్న కాలనీ ఇల్లు పరిశీలించిన అనంతరం జనసేనాని పవన్ కళ్యాణ్ వైసీపీ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. వైసీపీ అవినీతికి చిరునామాగా మారిందని విమర్శించారు. జగనన్న కాలనీ ఇల్లు ఇప్పుడు నిర్మిస్తారనే చెప్పాలని నిలదీశారు. ఇక ఇళ్ల నిర్మాణం పేరుతో 12,000 కోట్లని అవినీతి చోటు చేసుకుందని ఆరోపించారు. ఏనాడైనా ఉత్తరాంధ్ర అభివృద్ధిని వైసీపీ పట్టించుకుందా అని ప్రశ్నించారు. వాళ్ళు నిర్మించింది ఇది ఒక్కటే, 12,000 పైచిలికి ఇల్లు, 390 ఎకరాలు. మీకు ఇల్లు వచ్చినాయా? మీకు ఇల్లు వచ్చినాయా అమ్మా? నిన్న రాత్రి కూడా మిమ్మల్ని బెదిరించారంట కదా ఇక్కడ అంతా. ఇది ప్రభుత్వం అవినీతి చేస్తే మనమే ప్రశ్నించాలి, చొక్కా పట్టుకొని అడగాలి. పక్షికి కూడా కూడు ఉంటుంది. మనందరికి కావాల్సింది ఒక ఇల్లు కావాలని కోరుకుంటే ప్రభుత్వం కల్పించాలి, ప్రభుత్వం తాలూకు బాధ్యత. ఈరోజు ఈ జగనన్న కల్లనీళ్ళు అని చెప్పి ఈ పథకం కోసం 23,500 కోట్ల రూపాయలు ఖజానా నుంచి ఖర్చు చేశారు. ఎంత పెద్ద స్కామ్ జరిగి దోపిడీ జరిగింది అంటే, ఎకరానికి మార్కెట్ రేట్ కంటే కూడా చెప్పిన ఖరీదు ఒకటి ఎకరానికి. వాళ్ళు ప్రభుత్వం నుంచి ఒక రైతు దగ్గర ఉదాహరణకి 2 లక్షల రూపాయలు, 1 లక్ష రూపాయలు 4 లక్షలతో ఎకరం కొంటే దానిని 30 లక్షలకి, 25 లక్షలకి, 18 లక్షలకి, ఇలా ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క విధంగా ఈ డబ్బుతో చేశారు.